శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వీన్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లోని ప్రధానాంశాలు: ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు, జనహృదయ నేత మాగుంట సుబ్బరామరెడ్డి 24వ వర్ధంతి కార్యక్రమాలు, ఆయన ఆశయాలకు అనుగుణంగానే మాగుంట కుటుంబం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారన్న మాగుంట. వెలుగుంట ప్రాజెక్టు తొలి సొరంగం పనులు పూర్తి చేసి వచ్చే సీజన్ నాటికి నీరందిస్తామన్న జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కొత్తూరు సమీపంలో జరుగుతున్న వెలుగుంట పనులను పరిశీలించిన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న దివంగత నేత, మాజీ ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డిని స్మరించుకుంటూ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కొనసాగేలాగా చేస్తూ నేటి తరానికి మాగుంట చేపట్టిన సేవా కార్యక్రమాలను తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు కొనియాడారు. దివంగత నేత మాగుంట సుబ్బరామరెడ్డి 24వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని రామ్నగర్లో గల ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, తనయుడు మాగుంట రాఘవరెడ్డి, మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు, కసుకుర్తి ఆదన్న, భాజపా దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దారా సాంబయ్య, డిపిఓ నారాయణరెడ్డి, డీఈఓ సుబ్బారావుతో పాటు పలువురు మాగుంట అభిమానులు, శ్రేయోభిలాషులు, వైకాపా నాయకులు పాల్గొని మాగుంట చిత్రపటం వద్ద పుష్పాలుంచి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వ్యాపార రంగం నుండి రాజకీయాలలోకి అడుగుపెట్టిన సుబ్బరామరెడ్డి జిల్లా ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. తన స్వంత నిధులు వెచ్చించి జిల్లాలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యకు పరిష్కారం చూపారని తెలిపారు. విద్యారంగంలో వెనుకబడి ఉన్న జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో కళాశాలలు ఏర్పాటు చేసి విద్యావ్యాప్తిని పెంపొందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. జిల్లాలో నెలకొన్న ఫ్లోరైడ్ సమస్యతో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు రాబట్టి జిల్లా అభివృద్ధికి బాటలు వేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను ఆయన కుటుంబ సభ్యులు మాగుంట పార్వతమ్మ, మాగుంట శ్రీనివాసులరెడ్డి కొనసాగించడం అభినందనీయమన్నారు. నెల్లూరు జిల్లా వాస్తవ్యులు అయినప్పటికీ నేడు మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాను అక్కున చేర్చుకొని జిల్లావాసులుగా మారిపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి కాకుమాని రాజశేఖర్, మాజీ ఏఎంసీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యాం, తాతాప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగనాయకులు, పసుపులేటి శ్రీను, సీనారెడ్డి, వీరశేఖర్, హనుమారెడ్డి, అనిల్ కుమారి, తూం పద్మతో పాటు పలువురు మాగుంట అభిమానులు, శ్రేయోభిలాషులు, వైకాపా పార్టీ నాయకులు పాల్గొన్నారు. మా అన్నగారు ఆయన కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు 24వ వర్ధంతి కార్యక్రమాన్ని అందరు పెద్దల సమక్షంలో ఇంటి దగ్గర నుంచి పూజతో కూడా ప్రారంభం చేసుకుంటూ పీవీఆర్ గ్రౌండ్స్లో వారి కార్యక్రమం అనేది కూడా, అంటే అన్నప్రసాద కార్యక్రమం అక్కడ జరగబోతున్నది. సంస్మరణ సభ కూడా 24 సంవత్సరాలుగా సుబ్బరామరెడ్డి గారు అందరి హృదయాల్లో కూడా నిలిచిపోయి ఉన్నారన్నంటే ఇది మాగుంట కుటుంబానికి ఒక పెద్ద అదృష్టంగా కూడా భావిస్తున్నాం. వారి ఆశయాలన్నీ కొనసాగించాలనే ఉద్దేశంతోనే మాగుంట కుటుంబం అంతా కూడా ఈ కార్యక్రమాలు కూడా కొనసాగించడం, ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ఆదరించి మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలందరినీ కూడా మరొకసారి సుబ్బరామరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి అందరికీ కృతజ్ఞతాపూర్వకంగా హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నాం. ఆయన మనకు దూరమై 24 సంవత్సరాలు అవుతున్నాయంటే మన ప్రకాశం జిల్లా అభివృద్ధిలో కోల్పోవటం, ఒక నాయకుడిని కోల్పోవటం అనేది ప్రతి ఒక్కళ్ళు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన వెనకబడి జిల్లాలో ఒక వెలుగు బావుటలాగా ఎగిరిన మాగుంట సుబ్బరామరెడ్డి గారు, ఆయన ఆశయాలతో నడిపిస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, పార్వతమ్మ గారు యొక్క కార్యకర్తలు అందరం కలిసి వాళ్ళకు మనోధైర్యం చెబుతూ వాళ్ళని రాజకీయాల్లో కంటిన్యూ అయ్యే విధంగా అందరం మన ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఈ రోజున అనేకమైన కార్యక్రమాలు చేపట్టున్నారు. అదే ఉచిత వైద్యం అనేది పేదలకు అందించి ట్రస్ట్ ద్వారా వారికి ఎటువంటి వైద్య సదుపాయాలు చేయాలనేది ఈరోజు ప్రథమంగా ప్రారంభించారు. మొదట్లో పార్వతమ్మ గారు ఉన్నప్పుడు ఒకసారి పెద్ద మెడికల్ క్యాంప్ కూడా జరిగింది. ఒకసారి మాగుంట సుబ్బరామరెడ్డి గారిని మనందరం ఎప్పటికీ మరవలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జిల్లాలో మాగుంట సుబ్బరామరెడ్డి గారు దాంట్లో ప్రథమ ప్రాప్త వహిస్తారనేది మన వరకు ఈ తరం రాజకీయ నాయకుల్లో చెప్పుకోవాల్సిన విషయంగా చెప్తున్నాను. అదేవిధంగా మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఏం చేశారు, ఏ రకంగా అంటే
ఆయన మేము రాజకీయాల్లో ఆయనతో మేము తిరిగినప్పుడు ప్రతి గ్రామంలో ఏదైనా చిన్న సమస్య వస్తే వెంటనే పరిష్కారానికి ఆయన వెనకాడకుండా అప్పటికప్పుడు ప్రభుత్వాలతో కూడా సంబంధం లేకుండా ఆయన ఆ గ్రామాల్లో ఎటువంటి సమస్యలైనా పరిష్కారం చేశారంటే ఆయన తిరిగిన ప్రతి ఊరు ఊరు అక్కడ ఉన్న ప్రజలు చెప్తూనే ఉంటారు. అట్లానే కొన్ని సందర్భాల్లో వెళ్ళినప్పుడు కొంతమంది మహిళామ్మ తల్లులు వచ్చి సుబ్బరామరెడ్డి గారిని మా పిల్లల్ని పట్టణాలు పంపించి చదివించలేకపోతున్నాం, ఆడపిల్లల్ని ఇంత తోటి ఆపేస్తున్నాం అంటే వారు విద్యా సౌకర్యాలని ఇంటర్మీడియట్ స్కూల్ని అక్కడ కాలేజెస్ని ఏర్పాటు చేసి విద్యకి మహిళల్ని మన ప్రకాశం జిల్లాలో విద్యావంతులు ఉన్నారంటే చాలా వరకు అది మాగుంట సుబ్బరామరెడ్డి గారి యొక్క కృషి అనేది మనం చెప్పుకోవాలా. అట్లానే నీటి వసతిని ఆయన ఈరోజు కూడా ఆయన నడిపిన కార్యక్రమాలని వారి సోదరులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అదే రకంగా తీసుకురావడం కూడా గొప్ప విషయం. ఈరోజు మన దగ్గర నుంచి దూరం అయ్యి 24 సంవత్సరాలు అయిపోతున్నారు. మన ప్రియతమ నేత కీర్తిశేషులు, ప్రజాసేవకులు, విద్యాదాత, మంచినీటి ప్రదాత, ప్రకాశం జిల్లా అభివృద్ధి ప్రదాత, మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ప్రియ సోదరులు శ్రీ మాగుంట సుబ్బారెడ్డి గారి 24వ వర్ధంతి సందర్భంగా మనం అందరం కూడా ఈరోజు జిల్లాలో ఓ పెద్ద అటు విషన్న వదనాలతోటి ఆయన లేని లోటు కారణంగా, అదేవిధంగా ఆయన లేకపోయినా కూడా మన మధ్యనే ఉంటూ ఆయన ఆశయాలను సాధించడం కొరకు ఈ రోజున December 1 ఒక పెద్ద పండుగలా చేసుకోబోతున్నాం. మీ అందరికీ తెలిసిందే ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబం అడుగుపెట్టిన తర్వాత ఈ జిల్లాలో రూపురేఖలు చాలా వరకు మారిపోయినాయి. అట్టడుగు కనిగిరి, ఫ్లోరిన్ ప్రాంతం కనిగిరి, తర్వాత అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లా చుట్టుపక్కలంతా కూడా తన సొంత నిధులతోటి ఇంటర్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే నీరు లేరో అక్కడ తన సొంత ట్యాంకర్లతోటి మాగుంట చారిటబుల్ ట్రస్ట్ తరఫున శ్రీ మంచినీటి సరఫరాని కూడా ప్రజలందరికీ అందుబాటులోకి ఉండి, అదేవిధంగా ఏ అవసరం వచ్చినా నేనున్నాను అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ జిల్లాలో శ్రీ మాగుంట సుబ్బారెడ్డి గారిని చెప్పచ్చు. మీ అందరికీ తెలిసిందే ఆయన చేసిన దానం కుడి చేతితో చేస్తే ఎడం చేతికి కూడా తెలిసే పరిస్థితి కాదు. అంత విరాళాలు కూడా అదేవిధంగా ప్రజలందరితో మమేకమై ఎన్నో సేవా కార్యక్రమాలని ఆయన చేయడం జరిగింది. అటువంటి మహోన్నత వ్యక్తి, కొంతమంది దుర్మార్గుల దుశ్చర్యల కారణంగా ఆ రోజు ఆయన హత్యగా ఉంచడం జరిగింది. ఇప్పటికీ 24వ సంవత్సరం ఈ వర్ధంతి అయినా కూడా ఆయన మన మధ్య ఉన్నట్లే మనం భావిస్తూ ప్రతి December 1 వచ్చిందంటే ఆయనకి ఘనంగా నివాళులర్పించి ఆయన యొక్క ఆశయాల్ని సాధిస్తూ, అదేవిధంగా ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు వారు లేని లోటు కూడా ఈ జిల్లాలో కనిపించకుండా పార్వతమ్మ గారు కానివ్వండి, శ్రీనివాసరెడ్డి గారిని కానివ్వండి, ఇప్పుడు యువనాయకులు రాఘవరెడ్డి గారు కానివ్వండి, వారి ఆశలను వారి బాటలను నడుస్తూ మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తూ రాబోయే రోజుల్లో కూడా శ్రీ మాగుంట సుబ్బారెడ్డి గారి ఆశయ సాధయాల్ని సాధిస్తామని చెప్పుకుంటూ మరొక్కసారి వారిని ఈరోజు మన్నం చేసుకుంటూ 24 సంవత్సరాల క్రితం ఇదే రోజు చనిపోవడం జరిగింది. ఒక అది ఒక దారుణం మన జిల్లా అభివృద్ధికి కూడా, అది చాలా మైనస్ అయింది. ఆయన ఉంటే ఇంకా మన జిల్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎన్నో జరిగాయి. ఇంకా ఆయన చేసినటువంటి సేవలు కానీ, ఆయన చేసిన విద్యా దానాలు కానీ ఇప్పటికీ ప్రజల్లో గుర్తుండిపోయాయి. కానీ ఆయన ప్రతి ఒక్కళ్ళు ఉన్నాడు, చనిపోయినప్పటికి కూడా ప్రతి ఒక్కళ్ళు గుర్తుగా ఉన్నాడు. ఏదైనా ఆయన చనిపోవడం అనేది మనకు బాధాకరం. పార్లమెంటరీ నియోజకవర్గమే కాకుండా ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ మరియు దేశంలో కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించి ఎంపీగా ఒంగోలు పార్లమెంటుకి సేవలు అందించి చిరస్థాయిగా అందరి హృదయాల్లో నిలిచిపోయినటువంటి కీర్తిశేషుడు మాగుంట సుబ్బారెడ్డి గారి 24వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరూ ఆయనకి నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చారు. నేను కూడా గుంటూరు నుండి ఈరోజు ఇప్పుడు వచ్చాను. వారి ఆదర్శాలకు అనుగుణంగా ఈ ప్రకాశం జిల్లాలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ అయిన దగ్గర నుండి పరిపాలన చేస్తూ ఉన్నారు.
మేమందరం కూడా వారు చూపినటువంటి బాటలో మేము ప్రజాసేవ చేస్తూ ఉన్నాము. వారు ఇక్కడ ప్రజలకి విద్యాదానం చేశారు, కళాశాలలు పెట్టారు, నిత్యం మంచినీళ్ళు సరఫరా గత 30 ఏళ్ల నుండి జరుగుతుందంటే అది వారి పుణ్యమే. ప్రకాశం జిల్లాకి ఒక పేరు వచ్చిందంటే ప్రకాశం జిల్లా ఇవాళ భారతదేశ ముఖ చిత్రంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానం సాధించిందంటే అది కీర్తి శేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి కృషి వల్లే అని చెప్పి అందరికీ తెలియజేస్తాం. మాగుంట సుబ్బరామరెడ్డి గారి 24వ వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ కలుసుకొని ఆయన్ని ఒకసారి గుర్తు చేసుకొని ఆయన ఆశయాలకు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంతోమంది హృదయాల్లో ఆయన ఉన్నారు. అలాగే మరలా ఆయన ఆశయాలకు ఆయన ఆశలకు అందరం కూడా మరలా పునరంకితమవుదామని ఈ సందర్భంగా మరి శ్రీనివాసరెడ్డి గారు, మన ఎంపీ గారు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరలా ఇటువంటి ఆయన వర్ధంతి కార్యక్రమాలు కూడా విజయవంతంగా జరపాలని ఆయన స్మరించుకుంటూ ఆయన ఆశయాలకు మనందరం కూడా ముందు తీసుకెళ్ళడానికి కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మహానుభావులు కీర్తి శేషులు శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారి 24వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం ప్రకాశం జిల్లా ప్రజల తరఫున. నిజంగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకి ఎంతో ఎన్నో విశిష్టమైనటువంటి సేవలు చేశారు. వారి అడుగుజాలలో నడిచేటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు మాగుంట సుబ్బరామరెడ్డి గారి శిష్యుడిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట పార్తమ్మ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా నెల్లూరు వాస్తవులైనా కూడా ప్రకాశం జిల్లాకి గత 1991 నుండి కూడా మంచినీటి సౌకర్యం విషయంలో కానివ్వండి, విద్యా ఆరోగ్య విషయాల్లో కానివ్వండి, అనేక విధాల ఆ కుటుంబం వారి యొక్క సొంత డబ్బు కూడా వెచ్చించి ఈ యొక్క ప్రకాశం జిల్లా ప్రజల్ని కష్టాలు ఆదుకున్నటువంటి కుటుంబానికి మనందరం కూడా ఎప్పుడూ అండగా ఉండాలని, మాగుంట సుబ్బరామరెడ్డి లాంటి మహానుభావులు మళ్ళీ మరి ఈ ప్రకాశం జిల్లాలో జన్మించి వారికి మనం వారి యొక్క అడుగుజాడలు మనకు నడిచే విధంగా దేవుడు వారికి వారి కుటుంబానికి సహాయం చేయాలని వారి అనుచరుడిగా వారికి నివాళులు అర్పించుకుంటూ. మాజీ ఒంగోలు పార్లమెంటు సభ్యులు, జనహృదయ నేత, దివంగత నేత మాగుంట సుబ్బరామరెడ్డి 24వ వర్ధంతి వేడుకలు ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ వర్ధంతి వేడుకల్లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, వైకాపా నాయకులు, మాగుంట అభిమానులు పాల్గొని వివిధ కూడలలో ఏర్పాటు చేసిన మాగుంట సుబ్బరామరెడ్డి చిత్రపటానికి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ముందుగా భాగ్యనగర్ 4వ లైన్లో ఆత్మకూరు బ్రహ్మయ్య ఏర్పాటు చేసిన సుబ్బరామరెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం అభిలాష హోటల్ సెంటర్లో గల మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్టేట్ బ్యాంక్ సెంటర్, జయరాం థియేటర్ సెంటర్లోని పసుపులేటి శ్రీను, పసుపులేటి గోవిందు ఏర్పాటు చేసిన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గాంధీ రోడ్లో తాతాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన మాగుంట సుబ్బరామరెడ్డి నివాళుల కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు. అద్దంకి బస్టాండ్లో సుబ్బరామరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. సుబ్బరామరెడ్డి గారు.
ఎయిడ్స్ మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి దాని బారిన పడకుండా ఉండటానికి చేపట్టవలసిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రం ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద ఎయిడ్స్ అవగాహన ర్యాలీని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండేదని, వైద్యాధికారుల కృషి ఫలితంగా నేడు 8వ స్థానంలో నిలవటం జరిగిందన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని చర్యలు చేపట్టారని అధికారులను ఆదేశించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంఎండ్ హెచ్ఓ వినోద్ కుమార్, అడిషనల్ డిఎంఎండ్ హెచ్ఓ కే పద్మావతి, మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవరెడ్డి, పలువురు వైద్యాధికారులు, ఎన్జీఓ నగర కమిటీ అధ్యక్షులు కె మంజేష్తో పాటు పాఠశాల విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. అవగాహన ర్యాలీ ప్రకాశం భవనం నుండి చర్చికూడల మీదుగా ప్రధాన వీధులు గుండా సాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో చైతన్యం కలిగించేలా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా ఎయిడ్స్ వ్యాధితో చాలామంది ఎక్కువగా బాధపడుతున్నప్పుడు దాన్ని నివారణ చేయాలనే ఉద్దేశంతో జిల్లాలో ఉన్న డాక్టర్ల బృందం అందరూ కూడా చాలా ప్రయత్నాలు చేసి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానం పొందిందండి. వరల్డ్స్ అంటే ఎయిడ్స్ అనేది ఈరోజు చూసుకుంటే మనం చాలా 8వ స్థానానికి వచ్చేసాం. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్ని అన్ని విధాలుగా కూడా కాపాడుకునేదానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీనికి కావాల్సిన పథకాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, వారిని అందరినీ కూడా మనం కాపాడాల్సిన అవసరం ఉన్నదని తెలిపిన మీదుట అధికార యంత్రాంగం అందరూ కూడా ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల్ని మనం చాలా కూడా వారికి అనుకూలమైన వాతావరణంలో వారికి వెసులుబాటు కల్పించడం కూడా జరిగింది. సమాజంలో వారికి గుర్తింపు అనేది కూడా ఇవ్వటం కూడా జరిగిందని కూడా మేము తెలుసుకుంటూ న్యూస్ లో ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి న్యూస్కి స్వాగతం. వెలిగొండ ప్రాజెక్టు తొలి సొరంగం పనులు పూర్తి చేసి వచ్చే సీజన్ నాటికి నీరందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో జరుగుతున్న వెలుగొండ తొలి సొరంగం పనులను ఆయన సహచర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్తో కలిసి పరిశీలించారు. తొలుత సొరంగం ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ఫోటో గ్యాలరీని తిలకించారు. లోకో రైలులో సొరంగంలోకి కొంత దూరం వెళ్లి వచ్చారు. లోపలి భాగంలో అమర్చే సెగ్మెంట్లను పరిశీలించారు. గుత్తేదారు సంస్థ మెగా కంపెనీ కార్యాలయంలోని సీసీ కెమెరాల్లో తవ్వకం పనులు తిలకించారు. కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్, జేసీ షణ్మోహన్, వెలుగొండ సీఈ జలంధర్, ఎస్సీ నగేశులతో ప్రాజెక్టు పనులను పురోగతిపై సమీక్షించారు. అనంతరం మంత్రి అనిల్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను తొలి ప్రాధాన్యంగా తీసుకుని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే వెలుగొండ ప్రాజెక్టు పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. గత ప్రభుత్వం ముంపు గ్రామాల గురించి పట్టించుకోలేదని, నిర్వాసితులకు ఆర్ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందన్నారు. వాటిని సరిచేసి నిర్వాసితులకు కోరుకున్న చోట వసతి కల్పిస్తామని అన్నారు. ఆర్ఆర్ఆర్ ప్యాకేజీని పెంచే విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం, కనిగిరి ఎమ్మెల్యేలు కె నాగార్జునారెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, ప్రత్యేక కలెక్టర్ గంగాధర్ గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 2005 ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి, అలాగే కొంత నెల్లూరుకి, ఏదైతే వెలిగొండ ప్రాజెక్టు దాదాపు 200,000 ఎకరాలను ఈరోజు ఆయకట్టుని చేసి నీళ్ళు అందించేదానికి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ దాదాపు 13-14 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఇంకా కూడా పూర్తి చేసుకోలేని పరిస్థితుల్లో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు
తమ మేనిఫెస్టోలో ముఖ్యంగా రెండే రెండు ప్రాజెక్టులు, అది పోలవరం వెలిగొండ ప్రాజెక్టులు ఖచ్చితంగా కూడా ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని ఫినిష్ చేయాలని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఈరోజు ముఖ్యంగా వెలిగొండ ప్రాజెక్టులో ఏదైతే కొన్ని వర్క్స్ని రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఒక టన్నులకు సంబంధించి దాదాపు 60 కోట్ల రూపాయలు ఆదా చేయడమే కాకుండా ఏదైతే ఈ వచ్చే జూన్ కల్లా కూడా ఈసారి వచ్చే సీజన్కి ఈ ప్రాంతానికి ఒక టన్నెల్ ద్వారా నీళ్ళు అందించాలని చెప్పి దానికి సంబంధించిన పనులన్నీ కూడా వేగవంతం చేసేదానికి అన్నీ కూడా ఒక ప్రణాళికని రూపొందించుకోవడం జరిగింది. దాదాపు గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో ముఖ్యంగా ఇప్పుడు మనం జూన్కి ఈ టనల్ వర్క్స్ ఈ కంప్లీట్ చేసినప్పటికీ కూడా నీళ్ళు అందించాలంటే ముఖ్యంగా దాదాపు 6-7 వేల కుటుంబాలు మార్చాల్సిన అవసరం ఎంతో, 6-7 వేల కుటుంబాలు పైగా ఆర్ఎన్ఆర్ని కనీసం ఒక్క ఇల్లు కూడా గత ప్రభుత్వం కట్టించకుండా వాళ్ళని ఎక్కడ కూడా ఊరిని కూడా మార్చకుండా ఎక్కడ కూడా ఈ రాష్ట్రం మొత్తంగా కూడా చూస్తే ఎక్కడా కూడా ఆర్ఎన్ఆర్ మీద దృష్టి సారించింది లేదు, ఎక్కడా కూడా ఆర్ఎన్ఆర్కి సంబంధించి వాళ్ళకి హౌసెస్ అలాట్ చేసింది లేదు. ఈరోజు ఆర్ఎన్ఆర్ని కానీ కంప్లీట్గా కానీ చేసి ఉంటే ఈరోజు ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈరోజు మనం ఒక 2-3 సంవత్సరాలు పెరిగే కొంది ఏదైతే ఆర్ఎన్ఆర్ భారం కూడా పెరుగుతా పోతుంది. ఎక్కడా కూడా 5 సంవత్సరాలు దాని గురించి రాష్ట్రం మొత్తం అది పోలవరం కానీ అది వెలుగొండ కానీ అది గండికోట కానీ ఎక్కడైనా కూడా ఆ ప్రక్రియ ఎక్కడ కూడా మొదలు పెట్టకుండా ఈరోజు ఎక్కడో కొంత పనులు కన్స్ట్రక్షన్ మీద దాన్ని కూడా ఎక్సెస్ వర్క్లు చేసుకుని దాంట్లో కమిషన్లు దండుకునే పరిస్థితి ఆలోచన చేశారు కానీ ఒక చిత్తశుద్ధి ఎక్కడా పనిచేసింది లేదు. కానీ మా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఈరోజు ఏదైతే ప్రయారిటైజ్ చేసుకొని మొత్తం కూడా జలయజ్ఞంలో స్టార్ట్ చేసిన అన్ని ప్రాజెక్ట్స్ని కూడా కంప్లీట్ చేయాలన్న ఒక ఆలోచనతో పాటు ఆర్ఎన్ఆర్ని ముఖ్యంగా వెలుగొండకు సంబంధించి దాదాపు ఈసారి ఒకవేళ మనం జూన్కి నీళ్ళు అందించారంటే మొత్తం ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అన్నీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారం అన్ని ఇళ్ళు మార్చి ఎక్కడ కూడా సమ్మోషన్ లేకుండా చేసే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని రాష్ట్ర విద్యుత్ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సూపర్ బజార్ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కమిటీ చైర్మన్ వేమూరు సూర్యనారాయణ, సభ్యులు వల్లెపు మురళి, బి శంకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఓ రామకృష్ణ, వైకాపా నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, పార్టీ నాయకులు కఠారి శంకర్, తాతా ప్రసాద్, కాకుమాను రాజశేఖర్, మాధవి తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ కమిటీలో చైర్మన్గా రావటం తప్పకుండా గతంలో అప్పుడు సూపర్ బజార్ గురించినప్పుడు సూపర్ బజార్ కొద్దిగా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నా కూడా దాన్ని అభివృద్ధి తీసుకొచ్చాడు. చాలా టెక్నిక్స్ ఉన్నాయి బుజ్జి గడవడానికి, అందరూ ఒప్పుకోరు అది వ్యాపారంలో, అంటే అన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయి. అందరూ భయపడతారు బుజ్జిని చూసి, ఏం చేస్తాడో ఏమోనండి. కాబట్టి మళ్ళా ఈ సూపర్ బజార్ని ఇంకా పైకి తీసుకోవాలి ఇంకని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి 130 లక్షలు ఉందంటున్నారు, మళ్ళా ఇంకా కూడా 130 లక్షలు చేస్తే అప్పుడు గవర్నమెంట్ లేని తప్పున వాళ్ళకి గవర్నమెంట్ లేని తప్పున తప్పకుండా కరెక్ట్ కరెక్ట్ మాట్లాడి తప్పకుండా సూపర్ బజార్కి రీసెస్గా తప్పులు చేసేదానికి ప్రయత్నం చేస్తాను, ఒత్తిడి చేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా మరి అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా మన పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు, తప్పకుండా నేను నా వరకు నేను తప్పకుండా కృషి చేస్తాను. అంటే పూర్తిగా అందరికీ పనులు ఇవ్వలేదు కానీ మ్యాక్సిమం ఇస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను, అందరికి కూడా ఏదో రకంగా అకామిడేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను. అదృష్టం ఏంటంటే మహిళలకు అదృష్టం ఎక్కువ ఇప్పుడు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల 50% ఉంది కాబట్టి అందరికి వస్తాయి, ఏదో ఒకటి స్టేట్లు డైరెక్టర్లు ఏదో పోస్టులు వస్తాయి కాబట్టి తప్పకుండా మరి అన్ని రకాలుగా అందరికీ న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాను. ఒక రకంగా నేను అంటే పనులు ఇవ్వలేకపోయినా వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ అన్ని ఏదో రకంగా అందరికీ సాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాను తప్ప ఎవరిని కూడా విస్మరించాలని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటాను. నేను మనందరం కూడా పార్టీని మన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే తప్పకుండా మనకి మంచి రోజులు ఉన్నాయి.
ముందు ముందు మా మనుషులు ఉన్నాయి. చూస్తాను అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలు చూసి తెలుగుదేశం వాళ్ళు భయపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంకా రాబో ముంగోలులో మరి రాబో రోజుల్లో అన్ని రకాలుగా మనం ముందుకు పోదాం. మన రేపు ఉగాదికి దాదాపు 20,000 పట్టాలు మనం ఇవ్వబోతా ఉన్నాం. ఒంగోలు టౌన్లో ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా మనం అన్ని పథకాలు మనం ముందు తీసుకుపోయి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా డెవలప్ చేసుకునేదానికి ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు, జన హృదయ నేత మాగుంట సుబ్బరామరెడ్డి 24వ వర్ధంతి కార్యక్రమాలు, ఆయన ఆశయాలకు అనుగుణంగానే మాగుంట కుటుంబం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారన్న మాగుంట, వెలుగుంట ప్రాజెక్టు తొలి సొరంగం పనులు పూర్తి చేసి వచ్చే సీజన్ నాటికి నీరందిస్తామన్న జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కొత్తూరు సమీపంలో జరుగుతున్న వెలుగొండ పనులను పరిశీలించిన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.